Kurma. Jai Kurma. Kula bandhavulaku, vachina pettalaku, andariki sharanti. Ee roju ee nutana samvatsara calendar avishkarana kosam erpatu chesukunna itundi sabaki pettalu pilavagane vachinanduku marokasari pettalandariki chetuletti dhanyavaadalu teliyestunna. Obbu Dharmayya garu vedika meediki raavalsindiga korutunnam. Obbu Kala Brindam rashtra adhyakshudu Obbu Dharmayya garu, Obbu Dharmayya garini sadharanga aahvanistunnam chappatlato. Ee nutana calendar aavishkarana chesukovadaniki chaala santoshanga undi. Inta manchi samakshamlo manam కుర్మ సంఘం అనే మెడిపల్లి కుర్మ సంఘం అని ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఏర్పాటు చేసుకొని ఇది 3వ సంవత్సరం కాకపోతే కుర్మలు ఒకటి గ్రహించాల్సి ఉంది. మన దగ్గర అన్ని ఉన్నాయి, ఐక్యత మిస్ అయిపోయింది. ఐకమత్యం లేక కుర్మలంతా చిన్నపిల్లమైంది. ఐకమత్యం లేకనే వెనుకబడిపోయారు. నేను సభాముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కుర్మల ఐక్యత కోరుకుంటున్నా. ఐక్యత అనేది ఒకరి మీద ఏడవడంతోనే మన ఐక్యత మిస్ అవుతుంది. ఒకరి మీద ఒకరు ఏడుస్తారు, ఒకరు ఎదుగుతుండే వారిని ప్రోత్సహించరు. ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ప్రతిదానికి నేనున్నా అని చెప్పి మీరు ఆర్థిక సహాయం లేకపోయినా సరే ధైర్యం ఇవ్వండి. రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏ విధంగా అయినా సరే ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుందయ్యా అంటే ఎవరికి వారు సహాయ సహకారం. ఇప్పుడు మార్వాడీలు వచ్చారు, ఒక మార్వాడి షాప్ పెట్టుకుంటే 100 మంది మార్వాడీలు మనకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇలా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా పెద్దలు కానీ వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నప్పటికీ మనోడిని మనం వెదిగనిస్తలేదు. మనోడిని మనం ఎప్పుడైతే మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటామో ఆ రోజు మనం ఎదుగుతాం. ఇలా ఆర్థికంగా బాగానే ఉన్నారు. కుర్మలు మస్తు సంపాదించినట్టు ఎవరు అడిగిన కుర్మల దగ్గర మస్తు పైసలు లేదు. ఏ ఊళ్ళో చూడు, ఏడ చూడు, కుర్మల దగ్గర కుర్మల కింద మస్తు పైసలు కుర్మల దగ్గర. కానీ కుర్మవాడు ముల్లిప్పాడు. ఎందుకు ఇప్పారా అంటే ₹100 పొగ తీసుకునే కులాయం కానీ ₹100 ఖర్చు పెట్టే తత్వం లేదు. ఎప్పుడైతే ₹100 ఖర్చు పెట్టి మనం ఎందుకు నిరూపించుకుంటాం, చదువులకు కూడా పెద్ద ఎత్తున చదువుకునేటప్పుడు కూడా అరే పెద్ద చదువులకు 1,00,000 అయితేయా, 2,00,000 అయితేయా, అలా 5,00,000 అయితే నేను పెట్టా, అవసరమైన 2 ఎకరాలు భూమి ఉంటా, కానీ చదువుకోరు. చదువుకున్నటోడు మంచి 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 మెరిట్ స్టూడెంట్లు కూడా వెనక పడిపోయారు ఇవాళ. దీనివల్ల పైసలు పెట్టకపోవడం వల్ల చదువుతే ఏమొస్తారా భాయ్, కేసీఆర్ సార్ రా గొర్రెలు ఇచ్చి రాసుకున్నాం, అయితే అభివృద్ధి చేసుకున్న రూపాయలు వస్తే ఇంకో 2 ఎకరాలు భూమి ఉంటుంది. ఇది మన దగ్గర ఉన్నది. ఇది బంద్ కావాలి. అందరూ చదువుకోవాలి, మన పిల్లలకి మంచి చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకపోవాలి. ఏంటైనా సరే ఏ రూట్లో పోయిటో ఆ రూట్లో ఫోన్ చేయాలి, వాళ్ళకి ఎదగనియాలి. మనం విద్య పరంగా మొదటి స్థానంలో ఉండాలి. మన పిల్లల్ని ఎంత ఖర్చైనా సరే మంచి పొజిషన్లో చూడాలనుకుంటే మంచి చదివించాలి. రెండోది ఆర్థికంగా ఎదిగేటట్టు ఒకరికొకరు సహకరించుకోవాలి. బిజినెస్లో కానీ ఇంకేదైనా కానీ వ్యాపారం కానీ రాజకీయంగా కూడా అందరికి అందరూ యూనిటీగా పనిచేసుకుంటే పెద్ద పెద్ద నాయకులు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. యూనిటీ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరు. మీరంతా ఏడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక యూనిటీగా పనిచేయండి. ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం బంద్ చేయండి. గ్రూప్ రాజకీయాలు చేయకూడదు. ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒక్కటే, అందరం కుర్మలంతా ఐక్యతలు ఉంటేనే ఏదైనా సాధించగలం.
ఇయాల ఒక గుడి కావాలన్నా బడి కావాలన్నా పెద్ద పెద్ద నాయకులు మన కోసం పనిచేస్తుంటే మనం ఉన్న ఐక్యతతో మన ఉన్న ఐక్యతను చూసే వాళ్ళు పనిచేస్తారు. ఐక్యత లేకపోతే ఎవరు కూడా మనకి ఏం చేయరు. అది గుర్తుపెట్టుకొని మన కులం ఐక్యతను ఉండాలి. ఒకరి మీద ఒకరు విమర్శించుకోవద్దు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మన కుల బాంధవులకు పెద్దలకు చేతులెత్తి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కుర్మ, జై కుర్మ.